హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రమేష్. మీరు చూస్తున్నది భూమి టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనకు ప్రీవియస్లో ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్లో కండక్ట్ చేసిన క్వశ్చన్స్ని మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేసుకుందాము. చూడండి, ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్, ఒక దీర్ఘ చతురస్రం కర్ణం 13 సెంటీమీటర్లు, పొడవు 12 సెంటీమీటర్లు, అయితే దాని చుట్టూ కొలత ఎంత? ఓకే, దీన్ని మీకు సింపుల్గా ఫస్ట్ చెప్పి తర్వాత క్లారిటీగా ఏ విధంగా చేయాలన్నది చెప్తాను. చూడండి, ఇలా చేద్దాం. చూడండి, ఏంటంటే 13 స్క్వేర్ ఎంత మనకు? 169 మైనస్ పొడవు 12 స్క్వేర్ అంటే 144 ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది? 169 మైనస్ 144 25. 25 అంటే ఈ దీన్ని స్క్వేర్ చేస్తే 5 వస్తుంది, అంతే కదా? 5 అంటే ఇంకో భుజం మనకు 5 వచ్చింది. ఇప్పుడు మనకు ఏమడిగిండు? దాని చుట్టూ కొలత అడిగిండు. చుట్టూ కొలత ఈజ్ ఈక్వల్ ఏంటి? 2 ఇంటూ పొడవు ప్లస్ వెడల్పు, అంతే కదా? 2 మనకేమి ఇచ్చిండు? పొడవు ఇచ్చేసిండు 12 ప్లస్, ఇప్పుడు మనకు వెడల్పు 5 కనుక్కున్నాము, ఎంత? 17. ఇప్పుడు 2 ఇంటూ 17 ఎంత? ఆన్సర్ 34. ఓకే, దాని చుట్టూ కొలత ఎంత? 34 అన్నట్టు. ఇప్పుడు చుట్టూ కొలత ఎంత? 34 సెంటీమీటర్స్. ఓకే, క్లియర్. ఇప్పుడు దీన్నే కొంచెం డెప్త్గా చెప్తాను. చూడండి, మీకు సింపుల్గా ట్రిక్స్ తోటి ఇప్పుడు చెప్పడం జరిగింది. ఇప్పుడు మీకు ఏంటంటే డెప్త్ చెప్తాను. చూడండి, ఫస్ట్ మనకేమి ఇచ్చాడు? ఒక దీర్ఘచతురస్రం కర్ణం ఇవ్వడం జరిగింది. ఓకే, దీర్ఘచతురస్రం అంటే ఇలా ఉంటుంది కదా, ఈ విధంగా ఉంటుంది దాని కర్ణం. ఓకే, ఇదే కదా కర్ణం. కర్ణం ఎంత ఇచ్చిండు? 13 సెంటీమీటర్లు ఇచ్చిండు. దాని యొక్క పొడవు ఇచ్చిండు, ఎంత ఇచ్చిండు మనకి? 12 సెంటీమీటర్లు పొడవు ఇవ్వడం జరిగింది. వెడల్పు అనేది మనకి ఇవ్వలేదు. ఓకే, వెడల్పు కనుక్కోవాలి కాబట్టి మనకు సూత్రం తెలుసు కదా, కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎత్తు స్క్వేర్ ప్లస్ వెడల్పు స్క్వేర్. ఈ సూత్రం ప్రకారం మనం వెడల్పును కనుక్కుందాం. ఇప్పుడు వెడల్పును కనుక్కోవాలంటే కర్ణం ఇచ్చింది కదా, 13 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎత్తు 12 స్క్వేర్. తర్వాత వెడల్పు, వెడల్పు ఎంత ఇచ్చింది మనకి? ఇవ్వలేదు కాబట్టి వెడల్పును కనుక్కుందాం ఇప్పుడు. ఓకే, చూడండి, ఇప్పుడు ఏమవుతుంది? ఇది 169, ఇది ఇటు వస్తే మైనస్ 144, అంతే కదా? ఈజ్ ఈక్వల్ వెడల్పు స్క్వేర్. ఇప్పుడు ఇదేమవుతుంది? 25. ఇప్పుడు వెడల్పు స్క్వేర్ ఇరువైపులా వర్గం చేస్తే ఈ స్క్వేర్ ఇటు వస్తుంది కదా, అప్పుడు ఏమవుతుంది? వెడల్పు ఈజ్ ఈక్వల్ అండర్ రూట్ ఆఫ్ 25. ఇప్పుడు వెడల్పు ఈజ్ ఈక్వల్ 5 అవుతుంది కదా. ఇప్పుడు మనకు వెడల్పు అనేది 5గా రావడం జరిగింది. ఇప్పుడు ఈ 5 వచ్చింది. ఇప్పుడు మనకు అడిగింది ఏంటిది? దీని చుట్టూ కొలత, అంటే దీని యొక్క చుట్టూ కొలత అడిగిండు. కాబట్టి చుట్టూ కొలతకు ఫార్ములా ఏంటి? 2 ఇంటూ పొడవు ప్లస్ వెడల్పు, అంతే కదా? అప్పుడు 2 ఇంటూ పొడవు మనకి ఇచ్చేసిండు ఎంత? 12 సెంటీమీటర్స్ ప్లస్ వెడల్పు ఇంతకుముందు మనం కనుగొన్నాము 5, టోటల్ 2 ఇంటూ 17 ఎంత? 34 సెంటీమీటర్స్ అన్నమాట. ఇది ఫైనల్ ఆన్సర్. క్లియర్గా ఇట్లా చేయాలి. ఓకే, ఇది మనకు సింపుల్గా కూడా చేయవచ్చు, అందుకనే ఫస్ట్ సింపుల్ చెప్పి తర్వాత మీకు క్లారిఫికేషన్ ఇచ్చాను. ఎందుకంటే షార్ట్కట్ చేయడమే మనకి ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ విధంగా చేయాలన్నది మనకు తెలిస్తే షార్ట్కట్ చేయడం మనకు చాలా సింపుల్ అవుతుంది కాబట్టి పూర్తిగా ఇప్పుడు చెప్పడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, చూడండి మరో క్వశ్చన్. 7 మీటర్ల పొడవు 5 మీటర్ల వెడల్పు ఉన్న దీర్ఘ చతురస్రాకారపు గది చుట్టూ మీటర్ వెడల్పుతో వెలుపల నిర్మించిన వరండ వైశాల్యం ఎంత అని అడగడం జరిగింది. చూడండి, దీన్ని చాలా సింపుల్గా చేయొచ్చు. ఫస్ట్ షార్ట్కట్ చెప్తాను. చూడండి, ఇక్కడ 7 మీటర్లు అన్నాడు, 5 మీటర్ల వెడల్పు అన్నాడు, అంటే పొడవు వెడల్పులు ఇచ్చేసి 1 మీటర్ వెడల్పుతో చుట్టూరు వేసిరట. ఓకే, ఆ వరండ, ఆ వైశాల్యం ఎంత అని అడగడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, దీన్ని సింపుల్గా కనుగొనడం ఎట్లా అంటే 7 5 35 35 మీటర్లు ఫస్ట్ ఉన్నది దీర్ఘచతురస్రం వచ్చింది, దాని చుట్టూరు 1 మీటర్ వెడల్పుతో నిర్మించారట. ఓకే, దాని వైశాల్యం కనుక్కోమంటున్నారు కాబట్టి ప్రతిసారి అంటే దీనికి +2 ప్లస్ దీనికి +2 కలిపితే ఏమవుతుంది? ఇది 9 అవుతుంది, తర్వాత ఇది 7 అవుతుంది. ఓకే, 9 ఏళ్ళ 63 అవుతుంది. 63లోకి వెళ్ళి -35 తీసేస్తే ఎంత వస్తుందండి? 13లోకి వెళ్ళి 5 పోతే 8, 5ట్లోకి వెళ్ళి 3 పోతే 2, అంటే 28 చదరపు మీటర్లు అన్నట్టు దాని వైశాల్యం. ఓకే, ఇది చాలా సింపుల్. ఈ విధంగా అసలు ఇది ఇదే విధంగా ఏ విధంగా వచ్చిందన్నది మీకు కన్ఫర్మేషన్ ఇస్తాను. చూడండి చూడండి, ఫస్ట్ ఏమన్నాడు? దీర్ఘచతురస్రం అన్నాడు. ఓకే, మనం దీర్ఘచతురస్రాన్ని గీసుకుందాం. ఓకే ఓకే, ఇక్కడ ఏంది? 7 మీటర్ల పొడవు అన్నాడు, అంటే ఇది 7 మీటర్ల పొడవు కదా. ఓకే, వెడల్పు 5 మీటర్లు. ఓకే, ఈ విధంగా ఉంది, ఈ విధంగా ఉన్నదాని చుట్టూరట. ఓకే, దీని చుట్టూరు ఈ విధంగా 1 మీటర్ వెడల్పు, అంటే దీని యొక్క వెడల్పు ఎంత? ఇది 1 మీటర్ అన్నట్టు. ఇది కూడా 1 మీటర్, ఇక్కడ కూడా 1 మీటర్, ఇక్కడ కూడా 1 మీటర్ కదా.
ఓకే, చుట్టూరు ఈ ఇది ఉంది కదా కనిపించేది మనకి, ఇది 1 మీటర్ వెడల్పుతో ఒక వరాండాను నిర్మించారట. ఇప్పుడు నిర్మించిన తర్వాత ఇప్పుడు ఈ దీర్ఘచతురస్రం బయటి దీర్ఘచతురస్రం అయింది కదా, ఇప్పుడు బయటి దీర్ఘచతురస్రం యొక్క ఇది పొడవు ఎంత అవుతుంది? ఇప్పుడు 7, ఇక్కడ ఇక్కడ 1 మీటర్ పెరిగింది, ఇక్కడ 1 మీటర్ పెరిగింది. అంటే ఇప్పుడు ఫస్ట్ది ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది? ఇది 7 మీటర్లు ఉంది, అంతే కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇటు 1 మీటర్ పెరిగింది, ఇక్కడ నుంచి ఇటు 1 మీటర్ పెరిగింది. కాబట్టి ఇప్పుడు టోటల్ ఇది ఎంత అవుతుంది? 7 + 2 కాబట్టి 9 మీటర్లు అనేది ఇది పొడవు వచ్చింది కదా, 9 మీటర్ల పొడవు అనేది రావడం జరిగింది. ఇప్పుడు సేమ్ ఇటు కూడా ఇక్కడ 1 మీటర్ యాడ్ అవుతుంది, ఇక్కడ 1 మీటర్ యాడ్ అవుతుంది కాబట్టి 5 + 1 + 1 ఏమవుతుంది? ఇది 7 అవుతుంది, అంతే కదా. అందుకే ఇప్పుడు 9 × 7 ఎంత వస్తుంది? 9 / 63 అనేది మనకు దీని యొక్క వైశాల్యం వచ్చింది. ఓకే, బాహ్యంగా నిర్మించిందిగా టోటల్ వైశాల్యం వచ్చింది. ఇప్పుడు ఈ లోపటి వైశాల్యం ఎంత వస్తుంది మనకి? ఈ ఫస్ట్ది ఎంత? 7 / 5 ఉంది కాబట్టి వైశాల్యం 7 / 5 ఎంత అవుతుంది? 7 / 5 7 × 5 = 35. ఇప్పుడు తీసేస్తే ఏమొస్తుంది? 28 చదరపు మీటర్లు అనేది ఈ చుట్టూరు, ఇప్పుడు ఈ వరండా వేసిరు కదా, ఈ వరండా అనేది 25 చదరపు మీటర్ల వైశాల్యంతో నిర్మించబడింది అన్నట్టు. ఓకే ఓకే, చూడండి మరో క్వశ్చన్. 12, 15, 18, 30ల గాసాబాను కనుగొమ్మంటున్నాడు. ఓకే చూడండి, గాసాబా పైన లేదా కాసాగు పైన ప్రతి ఎగ్జామ్లో ఏదో క్వశ్చన్ వస్తూనే ఉంటుంది కాబట్టి కంపల్సరీ నేర్చుకోవాలి ఇవి. చూడండి, గాసాబా అడిగింది కాబట్టి చూడండి, ఇక్కడ మనకి ఇచ్చిన సంఖ్యలు 12, 15, 18, 30. ఓకే, ఈ సంఖ్యలన్నీ 3 యొక్క గుణిజాలు కదా. చూడండి, 3 × 12 3 × 5 = 15 3 × 6 = 18 3 × 10 = 30 కాబట్టి గాసాబా 3, అంతే ఫైనల్ ఆన్సర్ అయిపోయింది షార్ట్కట్లో. కానీ గాసాబా ఎట్లా చేయాలన్నది ఇప్పుడు మీకు కన్ఫర్మేషన్ ఇస్తాను. చూడండి క్లారిటీగా, చూడండి 12, 15 ఇచ్చిండు. వీటిని మనం సింపుల్గా అంటే గుణిజాలుగా రాసుకోవాలి, డివైడ్ చేసుకోవాలి. కాబట్టి ఏమవుతుంది? ఇది 3 × 4 = 12, అంతే కదా. ఓకే, తర్వాత ఇదేమవుతుంది? 3 × 5 = 15. ఓకే, తర్వాత ఇది 3 × 6 = 18, తర్వాత ఇది 3 × 10 = 30. అంటే ప్రతి దాంట్లో కామన్గా ఉన్న వర్డ్ను తీసుకుంటేనే అది గాసాబా అవుతుంది. ఇక్కడ 3 అనేది ప్రతి సంఖ్యలో గుణిజంగా రావడం జరిగింది కాబట్టి గాసాబా 3గా తీసుకుంటారు, అంతే. ఓకే ఓకే ఫ్రెండ్స్, చూడండి మరొక క్వశ్చన్. కొంత మొత్తంపై సంవత్సరానికి 10% వడ్డీ చొప్పున 2 ఏండ్లకు చక్రవడ్డీ భారీ వడ్డీల మధ్య భేదం 45 రూపాయలు వచ్చింది, అయితే అసలు ఎంత? ఓకే, దీని యొక్క అసలు కనుగొమ్మంటున్నాడు. చక్రవడ్డీ బారు వడ్డీల మధ్య భేదం అనేది ఇచ్చిండు 450 రూపాయలని. ఓకే, ఇక్కడ అసలుని కనుగొమ్మంటుంది కాబట్టి చూడండి, ఫస్ట్ చక్రవడ్డీ బారు వడ్డీలు కనుక్కోవాలి. వాటి యొక్క ఇంట్రెస్ట్ వస్తుంది కదా, ఆ ఇంట్రెస్ట్ల భేదం అనేది 450గా వచ్చింది. ఇప్పుడు అసలుని కనుగొనడం ఎలా అనేది మనకు ఇలాంటి బిట్స్ రావడం జరుగుతుంది, ఎందుకంటే కన్ఫ్యూజ్ చేయడాని కోసం. కాబట్టి దీన్ని సింపుల్గా చేయొచ్చు. చూడండి, ఫస్ట్ చక్రవడ్డీ యొక్క వడ్డీని కనుగొందాం. వడ్డీని కనుగొనాలంటే ఏంటిది మనకు ఫార్ములా? ఎక్స్, అంతే కదా. మనకు అసలు ఇవ్వలేదు కాబట్టి అసలుని ఎక్స్గా తీసుకుందాం. ఎక్స్ ఇంటూ 1 + r/100 √n మైనస్ ఎక్స్. ఓకే, ఈ ఫార్ములాలో ఇచ్చిన వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ చక్రవడ్డీ యొక్క వడ్డీ రావడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఓకే ఇది మనకు ఫస్ట్ పీగా వస్తుంది కదా, p × కాబట్టి pని తీసుకోవడం జరుగుతుంది. ఓకే ఓకే, తర్వాత మనకు బారు వడ్డీ రావాలి కాబట్టి ఏంటి బారు వడ్డీ ఫార్ములా? pTr/100. ఓకే, దీంట్లో వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. మనకు p ఇవ్వలేదు కాబట్టి p = x తీసుకుంటే సరిపోతుంది. ఓకే చూడండి, మనకు 2 సంవత్సరాలకు అన్నాడు కాబట్టి ఫస్ట్ చక్రవడ్డీని కనుగొందాం. ఇక్కడ p = x × 1 + r = ఎంత ఇచ్చిండు? 10% ఇచ్చిండు. 10/100 √n, n ఈజ్ కూడా ఎంత ఇచ్చిండు? 2 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది కాబట్టి 2 + x - x దీన్ని కనుగొందాం. చూడండి ఫస్ట్ ఇది ఏమవుతుంది మనకి? ఎక్స్. ఇప్పుడు ఇది టోటల్గా ఎంత అవుతుంది? 110/100 √2 - x, అంతే కదా. ఓకే, ఇప్పుడు 0కి ఆన్సర్ అవుతే ఇక్కడ ఎంత వస్తుంది? 11/10, అంతే కదా. ఇప్పుడు 11/11లో మనకింత 121/100 × x - x, అంతే కదా. ఇప్పుడు ఇదేమొస్తుంది మనకి టోటల్గా తీసేస్తే? 121x - 100x/100. కాబట్టి దీని నుంచి మనకు వాల్యూ ఏమొస్తుంది? 21x /
హండ్రెడ్ అంతే కదా. మనకు ఇప్పుడు మనకు ఏమొచ్చింది, చక్ర వడ్డీ వడ్డీ వచ్చింది కాబట్టి ఇది వచ్చింది. తర్వాత బార్ వడ్డీని కనుక్కుందాం. బార్ వడ్డీ పీ ఈజ్ కొట్ ఎక్స్, టైం ఎంత 2 ఇయర్స్, ఇంటూ ఆర్ ఈజ్ కొట్ 10/100 అంతే కదా. ఇప్పుడు 10కి 10 అంతే కదా, 2 5 అంటే ఎక్స్ బై 5గా రావడం జరిగింది అంతే కదా. ఇదేంటిది బారు వడ్డీ, ఇది చక్ర వడ్డీ. మనకేమన్నాడు, చక్ర వడ్డీ మరియు బారు వడ్డీల మధ్య తేడా 450 రూపాయలు అన్నాడు. కాబట్టి ఏంది, 21 ఎక్స్ బై 100 మైనస్ ఎక్స్ బై 5 అంతే కదా, ఈజ్ ఈక్వల్ ఎంత 450గా వచ్చింది. ఇప్పుడు ఏంది, ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఎక్స్ వాల్యూ వస్తుంది. చూడండి టోటల్గా ఇది ఏమొస్తుంది, మనకి 100గా రావడం జరుగుతుంది కదా, వస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది, ఇది 21 ఎక్స్ మైనస్, ఇక్కడ మనకు 5 ఉంది కాబట్టి ఇది ఎంత వస్తుంది, కాసా చేసినాం కాబట్టి 20 ఎక్స్ అనేది రావడం జరుగుతుంది. ఈజ్ ఈక్వల్ 45 450. ఇప్పుడు చూడండి 21 ఎక్స్ మైనస్ 20 ఎక్స్ ఎంత, ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఈ 100 ఇటు పోతే 45,000 రావడం జరిగింది. అసలు ఎంత, 45,000 అన్నమాట. ఈ విధంగా చేయాలి. ఓకే ఓకే, చూడండి మరో క్వశ్చన్. 5/6 2/5 3/7 కాసాగు కనుగొమ్మంటున్నాడు. ఓకే, భిన్నాలలో ఇచ్చి కాసాగు కనుగొమ్మంటున్నాడు కాబట్టి మనకు తెలుసు కదా ఫార్ములా ఏంటిది, కాసాగు కనుగొమ్మంటున్నాడు. కాసాగు ఇస్ ఈక్వల్ కాసాగు బై గాసాబా. ఓకే, ఈ విధంగా కనుక్కుంటే మనకు ఆన్సర్ వస్తుంది. చూడండి ఫస్ట్ మీది ఇచ్చిన భిన్నాలు ఉన్నాయి కదా, మీది ఇచ్చిన ఈ సంఖ్యల యొక్క కాసాగ్ కనుక్కోవాలి. మనకి కాసాగ్ అంటే ఇక్కడ ఏది డివైడ్ కావట్లేదు, డైరెక్ట్ వస్తుంది. చూడండి 5 × 10 = 10 × 3 = 30 కాసాగ్ ఎంత, 30గా వచ్చేసింది అంతే, వేరేం లేదు. ఇక్కడ చూడండి గాసాబ్ ఎంత, ఇక్కడ ఇది కూడా డివైడ్ అయ్యేటట్టు లేదు కాబట్టి కామన్గా 1 అనేది ఉంటుంది కాబట్టి కాసాబా గాసాబా ఎంత అవుతుంది, ఓకే కామన్గా ఉంటుంది కాబట్టి గాసాబ్ ఎంత వస్తుంది, 1 అనేది రావడం జరిగింది. టోటల్గా దీని కాసాగ్ ఎంత, 30 అన్నట్టు, అంతే ఫైనల్ ఆన్సర్, సింపుల్. చూడండి మరో క్వశ్చన్. 1 నుంచి 200 వరకు ఉన్న బేస్ సంఖ్యల మొత్తం ఎంత అని క్వశ్చన్ అడగడం జరిగింది. ఇలాంటి బిట్స్ కామన్గా వస్తూనే ఉంటాయి. మనకు 1 నుంచి 200 వరకు బేస్ సంఖ్యలు ఎన్ని ఉంటాయి అవన్నిటిని చేసి మళ్ళీ వాటిని కూడాలి, కూడితే మనకు టైం వేస్ట్ అవుతుంది కదా, కాబట్టి ఇలాంటి బిట్స్ ఇస్తూ ఉంటాడు. కాబట్టి దీన్ని సింపుల్గా చేయడం ఎట్లా అంటే చూడండి, మనకు బేస్ సంఖ్యలు అడిగాడు. 1 నుంచి 200 వరకు బేస్ సంఖ్యలు వరుస క్రమాన్ని రాద్దాం. 1+3+5+7 -++ 200 కంటే బిఫోర్ ఎంత ఉంటుంది, 199 కదా. ఓకే, ఇది అంకశ్రేయుడిలో ఉండడం జరిగింది. మనకు అంకశ్రేయుడి ఫార్ములా తెలుసు కదా, ఎల్ ఈజ్ ఈక్వల్ a+(n-1)(d). ఓకే, ఇక్కడ మనకు ఎల్ వాల్యూ ఇవ్వడం జరిగింది. ఎంత ఇచ్చాడు, 199. తర్వాత ఏ వాల్యూ ఇచ్చాడు, మొదటి సంఖ్యను ఏ వాల్యూగా తీసుకుంటారు కాబట్టి 1. మనకు డి వాల్యూ కూడా ఇచ్చాడు, ఏంటిది, మొదటి 2వ సంఖ్య -1వ సంఖ్య అంతే కదా, 3 - 1 ఇది కూడా ఎంత, 2. ఓకే, డి వాల్యూ కూడా రావడం జరిగింది. ఇప్పుడు మనకు రాంది ఏంది, ఎన్ వాల్యూ కనుగొచ్చు కదా, కనుగొందాం. చూడండి 199 మైనస్ ఈజీ కోట్ ఏ ఈజ్ కోట్ 1+(n-1)(d) ఈజ్ కోట్ 2 అంతే కదా. ఇప్పుడు చూడండి దీన్ని సింప్లిఫై చేద్దాం, 2 కాబట్టి ఏమవుతుంది, 1+(2n-2) ఇప్పుడు ఇది ఎంత వస్తుంది, 2n-1 199 ఈజ్ కోట్ అంతే కదా. ఇప్పుడు 2n = 199+1 ఈజ్ కోట్ ఎంత వస్తుంది, 200 కదా. ఓకే, ఇప్పుడు n ఈజ్ కోట్ 200/2 అని రాయొచ్చు కదా, అప్పుడు ఎంత వస్తుంది, 100. ఇప్పుడు n వాల్యూ ఎంత వచ్చిందండి, 100గా రావడం జరిగింది. n వాల్యూ వచ్చేసింది మనకి, అంటే n వాల్యూ వచ్చిన తర్వాత మనకు బేస్ సంఖ్యల మొత్తం అడిగాడు. ఓకే, మొత్తానికి ఫార్ములా ఏందండి, టోటల్కి ఫార్ములా ఏంది, n/2 × a+l. మనకి n తెలుసు కాబట్టి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. n వాల్యూ ఎంత వచ్చింది, 100 రావడం జరిగింది కదా, 100/2 a = 1+l = 199. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు టోటల్ వాల్యూ వస్తుంది. చూడండి 100/2 ఇది 200 కదా, 200. ఇప్పుడు 2 × 2 = 200 పోతుంది కదా. ఓకే, ఇప్పుడు వచ్చింది ఎంత, 100 × 100 వాల్యూ ఎంత, 10,000.
ఒకటి నుంచి 200 వరకు ఉన్న బేస్ సంఖ్యల యొక్క మొత్తం ఎంత 10,000గా రావడం జరిగింది. ఓకే, ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు బేస్ సంఖ్యలు అడిగిండు 1 నుంచి 200 వరకు. ఒకవేళ దీన్నే సరి సంఖ్యలుగా అడిగితే ఏ విధంగా చేయాలన్నది కూడా సేమ్ ప్రాసెస్, కానీ జస్ట్ సంఖ్యలు మాత్రం మార్చుకోవాలి అంతే. చూడండి, ఇప్పుడు దీన్నే సరి సంఖ్యలుగా అడిగాడు, సరి సంఖ్యలు, ఓకే, సరి సంఖ్యల మొత్తం ఎంత అని అడిగాడు. ఓకే, కాబట్టి చూడండి, ఇప్పుడు 1 నుంచి 200 వరకు సరి సంఖ్యల వరుస క్రమం ఎట్లుంటుంది? 2+4+6+ వరకు అనేది ఉండడం జరుగుతుంది కదా. ఇప్పుడు చూడండి, దీని నుంచి మనకు ఇది ఇప్పుడు అంకశ్రేణిలో రావడం జరిగింది కదా. ఇప్పుడు అంకశ్రేణి ఫార్ములా తెలుసు కదా, మనకు ఇందాక నేర్చుకున్నాం, a+(n-1)(d)=l అంతే కదా. ఇప్పుడు మనకు ఎల్ వాల్యూ తెలుసు, ఇక్కడ ఎంత ఇచ్చిండు 200గా ఇవ్వడం జరిగింది. a=2, d=4-2=2. ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఎన్ వాల్యూ వస్తుంది చూడండి, 200 a=2+(n-1)(d)=2. ఇప్పుడు ఏమవుతుంది, 2+2n-2, ఇప్పుడు 2 క్యాన్సిల్ అవుతుంది. ఓకే, 2n=200 అంతే కదా. అప్పుడు 200 పోతుంది, అంటే n=1 ఎంత వచ్చింది, ఇది కూడా 100గా రావడం జరిగింది. ఇప్పుడు n వాల్యూ వచ్చింది కాబట్టి మనకు టోటల్ కనుక్కోవడానికి ఫార్ములా తెలుసు కదా, ఏంటిది, n/2 a+l. ఇప్పుడు n=1 మనకు 100 అని తెలుసు, by 2. ఇప్పుడు a=2+l=200 అంతే కదా. ఇప్పుడు మనకి ఇది 100/2 ఇది ఎంత, 202గా రావడం జరిగింది. ఇప్పుడు ఇది ఎంత పోతుంది, 101. ఇప్పుడు టోటల్ చేస్తే ఎంత వస్తుంది, 10,100గా రావడం జరిగింది. చూడండి, సరి సంఖ్యల మొత్తం ఏమో 10,100 వచ్చింది, బేస్ సంఖ్యల మొత్తం ఏమో 10,000గా రావడం జరిగింది ఇందాక వేస్తే. ఓకే, ఈ విధంగా సింపుల్గా చేస్తే సరిపోతుంది. ఓకే, ఓకే ఫ్రెండ్స్, చూడండి మరొక క్వశ్చన్. ఒక వర్తకుడు ఒక వస్తువును 450 రూపాయలకు అమ్మితే ఎంత నష్టం వస్తుందో, అదే వస్తువును 600 రూపాయలకు అమ్మితే అంతే లాభం వస్తుంది, అయితే దాని కొన్న వేల ఎంత అని అడగడం జరిగింది. చూడండి, ఇక్కడ ఆప్షన్స్ 500, b=510, తర్వాత c=525, d=ఏది కాదని ఇవ్వడం జరిగింది. చూడండి, అప్పుడప్పుడు ఆప్షన్స్ను కూడా కంపేర్ చేసుకొని మనం ఆన్సర్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ చూడండి, ఈ రెండింటికి మధ్య వ్యత్యాసంగా అంటే కామన్గా ఉన్న మిడిల్గా ఉన్న సంఖ్య, ఇప్పుడు 500 అనేది మిడిల్గా లేదు, 510 కూడా మిడిల్గా ఉండదు, 525 అనేది ఈ రెండు సంఖ్యలకి మిడిల్గా ఉండడం జరుగుతుంది అంతే కదా. 525 అనేది మిడిల్ వస్తుంది కాబట్టి ఆన్సర్ సి అనేది ఫైనల్గా చేయొచ్చు. కానీ దీన్ని ఇప్పుడు ఆన్సర్ అయిపోయింది కదా, ఇప్పుడు సింపుల్గా దీన్ని సాల్వ్ చేయడం ఎలా అనేది చూద్దాం. చూడండి, ఫస్ట్ 450 రూపాయలకి అమ్మితే ఎంత నష్టం వస్తుందో, 600కి అమ్మితే అంతే లాభం రావడం జరుగుతుందట. అంటే ఈ రెండింటి మధ్య వ్యత్యాసం అనేది చేద్దాం, ఎంత వస్తుంది చూడండి, 0, 5, 1, 150 అనేది డిఫరెంట్ రావడం జరిగింది. ఇప్పుడు 150 అనేది డిఫరెంట్ వస్తే, అనేది డిఫరెంట్ వచ్చింది కదా, ఈ 150ని by 2 చేస్తే ఎంత వస్తుంది, 75, అంతే 75 రూపీస్ అనేది అక్కడ నష్టం వస్తే ఇక్కడ లాభం రావడం జరుగుతుంది అన్నట్టు, అంతే కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకు అసలు ఎంత అని అడగడం జరిగింది కదా, కొన్న వేలు ఎంత అని అన్నాడు కాబట్టి 450కి ఎంత నష్టం, 75 అనేది నష్టం రావడం జరిగింది. 75 యాడ్ చేస్తే అంతే కదా కొన్న వేలు వస్తుంది, 525 అనేది రావడం జరిగింది. ఇది ఫైనల్ ఆన్సర్. ఓకే, 525 వచ్చింది 450కి వేస్తే, అదే 600కి అమ్మితే ఎంత లాభం వచ్చింది, 75 అనేది లాభం వచ్చింది కదా, -75 చేస్తే ఎంత వస్తుంది, అదే 525 రావడం జరిగింది. ఓకే, నష్టంకి కలిపిన 525 వచ్చింది, లాభం నుంచి తీసేసిన 525 వచ్చింది కాబట్టి ఫైనల్ ఆన్సర్ 525గా తీసుకోవడం జరిగింది. ఓకే, ఓకే ఫ్రెండ్స్, నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే ఫ్రెండ్స్, మీరు చేయాల్సిందల్లా ఒకటే, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ బొమ్మిడి టీవీ యూట్యూబ్ ఛానల్.